సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ లింగమూర్తి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పిహెచ్సిలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలానికి చెందిన పలువురికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ లింగమూర్తి కోవిడ్ బూస్టర్ డోస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ రెండో టీకా తీసుకున్న వారు 6 నెలలు గడిస్తే వెంటనే బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున ఈ వ్యాధుల పట్ల గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఎవరైనా సీజనల్ వ్యాధుల బారిన పడితే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెరుదొడ్డిలో పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రికాషన్ డోస్ అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ 3వ డోసు కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. 1, 2 డోసు తీసుకున్న వాళ్ళందరూ 6 మాసాలు పూర్తయిన వెంటనే 3వ డోసు తీసుకోవడానికి గ్రామాల లోపల ప్రతి ఊరు లోపల వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 3వ డోసును వినియోగించుకున్నట్లయితే ఈ వచ్చే సీజన్లో మళ్ళీ కరోనా నుంచి మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు 3వ డోసును తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వర్షాకాలంలో వర్షాలు ముమ్మరంగా పడుతున్న నేపథ్యం లోపల ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఈ దోమలు ఈగలు వ్యాప్తి ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నందున వాటి స్థావరాలను నిర్మూలించడంతో పాటు మురుగునీరు నిల్వ లేకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకొని ఈ సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నాము. ఎవరికైనా అనారోగ్యము కలిగిన వెంటనే సిబ్బందిని సంప్రదించాలని, ఆశావర్తలను కానీ ఏనం కానీ సంప్రదించినట్టుంటే వారికి అవసరమైన మందులు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రజలందరూ సహకరించి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కోరుతున్నాను.